డైలాగులు వచ్చి మ్యూట్ చేయమని చెప్పారు. మీ ఆల్మోస్ట్ లైక్ రోలింగ్ టైటిల్స్లో ఐ థింక్ వన్ ఆర్ టూ డైలాగ్స్ వాజ్ అగైన్ టోల్డ్ టు బి డెలీటెడ్ బట్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఇస్ ద సేమ్ తమిళ్లో ఉన్నట్లాగే. లే ప్రొటెస్ట్లు అనేది సినిమా నేను ఫ్రీ టికెట్ ఇస్తాను ఫస్ట్ డే ఫస్ట్ షో నేను ఫ్రీ టికెట్ ఇస్తాను రండి నేను కూర్చుంటాను మీతో వచ్చి లోపల వచ్చి చూడండి సినిమా చూడండి సినిమాలో ఉన్న విషయాలు వచ్చి ఏదైనా ఎదురుగా మీకు ఇదంతా లేదు ఇదంతా ఈ సమాజంలో ఏది తెలియకుండా సినిమా ఏదినే చూడకుండా ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ అని ఓపెనింగ్ మార్నింగ్ షో ఇప్పుడు మార్నింగ్ షో అయిన తర్వాత ఈవినింగ్ షో ప్రొటెస్ట్ చేస్తే పర్వాలేదు ఓ ఓకే ఏదో తప్పుగా మేము ఏదో చూపించేవాడిని బట్ సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము ఎవరికి భయపడాలి సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ వచ్చి నా సొంతం కాదు నా కుటుంబం సంబంధించిన మనుషులు కాదు వాళ్ళు దే ఆర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నాకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సార్ పాలిటిక్స్లోకి విషయాల మీద మాట్లాడటం మొదలెట్టిన తర్వాత ఆర్టిస్ట్గా ఇబ్బందులు పడుతున్నారని అనిపిస్తుందా మీకు ఇబ్బందులు ఈ ఇప్పుడున్నే కాలంలో మంచిది చేసేది ఇబ్బందులు ఫేస్ చేసిన తర్వాతే చేయగలుగుతాం చెడ్డది చేసేది చాలా ఈజీ ఆ ఇబ్బందులు అనేది ఆఫ్కోర్స్ మీరు చెప్పినట్టు మేబీ ఈ సినిమా తర్వాత ఇంకా చూస్తారు నెక్స్ట్ సినిమాలో వీడు ఏం ఇష్యూ తీసుకురాబోతున్నాడు ఇప్పుడు రైతులకు వచ్చి లోన్ లేదనే విషయం వచ్చి సిటీలోనే చాలామందికి తెలియదు సిటీలో ఏటీఎం ఫ్రాడ్ జరిగేది రూరల్ విలేజెస్లో ఉండే వాళ్ళకి చాలామందికి తెలియదు ఇద్దరికి అందరికీ తెలిసేట్లాగా విషయాలు వచ్చి చూపించేట్లో ఏ తప్పు లేదు సో ఐఎమ్ ప్రిటీ మచ్ స్ట్రైట్ ఫ్రమ్ ఐ హార్ట్ వాట్ ఐ ఫీల్ ఇస్ రైట్ ఐ డూ ఇట్ అండ్ ఐ ఆల్వేస్ ఐ లుక్ అప్ టు ద సెన్సార్ బోర్డ్ కాదు ఇది తప్పు మీరు చేసింది తప్పు అని చెప్తే మేము ఆ సీన్ తీసేస్తాం లేకపోతే ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ సపోజ్ టు బి సీన్ బై ఆడియన్స్ లార్జర్ ఆడియన్స్ చూడొచ్చు అని చెప్పి ఇవాళ ఈ సమాజంలో జరిగే విషయాలు వచ్చి సినిమా ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మీడియం సినిమా ద్వారా మీరు మంచి విషయాలు ఊరికే పాటలు కానీ ఊరికే ఫైట్లు మాత్రం కానీ అది కాకుండా జరిగే విషయాలు చెప్తే డెఫినెట్గా వచ్చి మంచి రిసెప్షన్ వస్తుంది ఇట్ ఈస్ డబ్బులు ఇచ్చి సినిమా చూస్తున్నారు కదా సో ఏం చెప్పబోతున్నారు అనేది వాళ్ళు కాసుకుని ఉంటారు ప్రొటెస్ట్లు జరిగిన తర్వాత కూడా హ్యూజ్ సక్సెస్ అందుకున్నారు నైస్ ఐ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ అదే మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏమంటే ఈ సక్సెస్ నాకు ఎంత వరకు నాకు సంతోషమో సమంతకి ఈ సినిమా సక్సెస్ అనేది నాకు చాలా సంతోషం ఎందుకంటే షీఈస్ బ్రోకెన్ దట్ వన్ పర్టిక్యులర్ మిత్ మ్యారీడ్ యాక్ట్రెస్ కెనాట్ సక్సీడ్ మ్యారీడ్ యాక్ట్రెస్ ఇంకా మీదట సినిమాల్లో నటించకూడదు మ్యారీడ్ యాక్ట్రెస్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత హోమ్ మేకర్గా ఉండాలి షీఈస్ బ్రోకెన్ ఎవ్రీథింగ్ అండ్ టుడే షీ స్టాండింగ్ షీఈస్ గోయింగ్ టు బి ది ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యూచర్ హీరోయిన్స్ ధైర్యంగా వచ్చి సినిమాలు డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఎవ్రీవన్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు వర్క్ విత్ మ్యారీడ్ యాక్ట్రెసెస్ పాలిటిక్స్కి వచ్చే ఆలోచన ఉందా ఏమన్నా స్టెప్పింగ్ స్టోన్స్ వచ్చేసాను కదా ఇంకా ఆల్రెడీ వచ్చేసాను ఆల్రెడీ నిలబడాను ఎలక్షన్లో అదే వీడు కోరుకున్నాడు ఇతను వచ్చి గొప్ప ఆయన ఆయన ఓపిక వచ్చి పెద్ద ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఈయన సినిమా స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మూడు ఎలక్షన్లు చూశాడు రెండు ఎలక్షన్లు గెలిచాను మూడో ఎలక్షన్ వచ్చి ఐ థింక్ గుడికి వెళ్ళి కోరుకున్నాడు అనుకుంటాను ఈ ఇతను ఈ ఎలక్షన్లో మాత్రం కన్ఫామ్గా ఓడిపోవాలి ఎందుకంటే నా సినిమా రిలీజ్ అవ్వాలని ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన గెలిచుంటే ఇంకా ఒక ఆరు నెలలు లేట్ అయి ఉండేది సినిమా సో వీడు తప్పకుండా వీడు మన డైరెక్టర్ వచ్చి 100% దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాడు అనుకుంటాను అక్కగా ప్లాన్ చేసుకో 2019 ఎలక్షన్లో తప్పకుండా ఒకటి మాత్రం తెలుసండి నేను ఇంట్లో కూర్చుని పాలిటిక్స్ మాట్లాడను ఇంట్లో కూర్చుని ఈ సమాజం ఇలా జరుగుతుంది ఇలాగే ఉంటారు రాజకీయ నాయకులు మనం ఏం చేయలేము అని చెప్పి ఊరికే నేను ఇంట్లో కూర్చోను 2019లో నేను వచ్చేది ముఖ్యం కాదు యంగ్స్టర్స్ తప్పకుండా వచ్చి ఎలక్షన్లో నిలబడాలి ఓటింగ్ చేసేది మాత్రం కాదు బట్ 2019లో ఐ విల్ బీ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ బట్ దాని తప్ప నాకు నేను నిలబడతానా లేకపోతే పార్టీ స్టార్ట్ చేస్తానా అదంతా నాకు తెలియదు ఇట్ విల్ దో ఇప్పుడు జరుగుతుంది కదా ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఇదంతా చూసినప్పుడు కోపం వస్తుంది
ఎందుకంటే ఓటు వేసాం మనం, ఒకరోజు ఓటు వేసాం, 4 సంవత్సరాలు వాళ్ళు వచ్చి మనకు మంచిది చేస్తారనే ఒక కోరిక ఉంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి విషయాలు జరిగినప్పుడు డిసప్పాయింట్ అవుతుంది, కోపం వస్తుంది. ఆ కోపం ఒకవేళ నేను ఓన్లీ ఓటింగ్ చేస్తానా లేకపోతే వచ్చి ఓట్ల కోసం నేను అడుగుతానా అనేది నాకు తెలియదు. దట్ ఇట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ బ్యాంక్లో పెట్టేది తెలియదు. భయం అనేది ఉండకూడదు సార్. మనమే భయపడితే ఇంకెవరు అడుగుతారు? క్వశ్చన్ అడిగేది నేనేమి, నా ఇంటికి కరెంటు రాలేదు, మీరు ఎందుకు కరెంటు ఇవ్వలేదు, నా ఇంటికి మంచినీళ్ళు రాలేదు, నా ఇంటి బయట డ్రైనేజ్ వచ్చి వాటర్ వచ్చి బయటకు వస్తుంది, నేను అడుగుతున్నాను. అక్కడ ఉండే ప్రజలు వచ్చి ఒక విషయం, ఒక స్టెర్లైట్ అనే ఒక ఇండస్ట్రీ ముయ్యాలని 100,000 మంది రోడ్డుకు వచ్చారు. ఆ 100,000 మంది 99 రోజులు ప్రొటెస్ట్ చేశారు. కరెక్ట్గా 100 డే వచ్చి ఇలాంటి ఒక ఫైరింగ్ జరిగినప్పుడు మాకు, మేము సిటీలో కూర్చుని ఇప్పుడు కమలాసన్ సార్ మీద ఎఫ్ఐఆర్ వేశారు. ఎందుకు? పోయి ఆ ఫ్యామిలీని చూశారంట 144. కమలాసన్ సారే పోయి చూడకూడదంటే ఇంకా పరిస్థితులు బాగాలేదు. నిజంగా చెప్పాలంటే నేను ఒక ఓటర్గా నేను మాట్లాడుతున్నాను. నేను ఐ హ్యావ్ ద రైట్ టు కాంప్లిమెంట్ అండ్ ఐ హ్యావ్ ద రైట్ టు అగైన్ ఆస్క్ క్వశ్చన్స్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్. జరిగిన విషయం వచ్చి ఇట్ హస్ కిల్డ్ డెమోక్రసీ. అందుకే నేను అది ధైర్యం అనేది కాదు నా బాధ్యత. అది బాధ్యతలో ధైర్యం ఉంటే అది నేను ఐ కాంట్ టేక్ ఇట్ బ్యాక్. ఎంత ఎమోషనల్గా ఉంటున్నారు, యాక్టింగ్ చేసేటప్పుడు అన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అది రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు కానీ లేదు. దీంట్లో కూడా యాంగర్ మేనేజ్మెంట్ కోసం సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళే, షీఈస్ ద సైకాట్రిస్ట్ ఇన్ ద ఫిల్మ్. నాకు యాంగర్ నాకు ఎక్కువ కోపం ఉందని నన్ను 6 వారాలు వచ్చి ఒక సైకాట్రిస్ట్ దగ్గర యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుని సంతకాలు తీసుకుంటారా అప్పుడే నిన్ను మళ్ళీ మిలిటరీలో చేర్పిస్తానని. కరెక్ట్గా అలాగే జరిగింది. ఒకవేళ మనోడు చూసి దాని ప్రకారం పాత్ర రాసేయడమేమో. బట్ నేను రెండు సీన్లు వచ్చి నేను నటించలేదు. ఐ రియల్ లైఫ్ నేను నాకు ఆ బాధ తెలిసిన వల్ల నేను ఆ సీన్లో నిజంగా ఒకడిని కొట్టాను. నేను వాడు కొట్టి వాడు అసలు వాసిపోయింది, వాడికి ఇక్కడంతా వాసిపోయింది. నిజంగా ఒక కంటిన్యూస్గా కొట్టాను ఒక అతన్ని. అంటే లోన్ ఇవ్వలేదు, ఇంకా అప్పు తీర్చలేదని ఒక ఆవిడ దగ్గర వచ్చి మాట్లాడతారు తప్పుగా. సో అప్పుడు వచ్చి వాడిని కొట్టి విజయమాల్య అంతా బాగా ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తాడు. 9,000 కోట్లు అప్పు చేసేవాడు. కానీ రైతు 50,000 లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ 75,000 లేకపోతే మెడికల్ లోన్ 1,00,000 రూపాయలకంతా మీరు ఇంటికి వెళ్ళి వాడు బైక్ని లాక్కుంటారు, వాడిని హింస పెడతారు, ఇలాంటి డైలాగులంతా ఉంటాయి. నేను ఫ్లోలో చెప్పేశాను. నేను నాకు ఇతను చెప్పిన డైలాగ్ కాకుండా నేను ఎక్కువ కూడా చెప్పేశాను. అలాగే లైక్ క్లైమాక్స్లో అర్జున్ సార్తో ఒక, దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్, ద లాస్ట్ 10 మినిట్స్. ఈయన ఒక విషయం చెప్తాడు ఆయన, లైక్ హీ టెల్స్ ఎవ్రీవన్, తెలుగులో నాకు కరెక్ట్గా అదే నేను నా తేలి కొట్టిన ఒక డైలాగ్ వచ్చి చెప్తారు. నేను ప్రయత్నం చేయక్కర్లేదు, మీరే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరందరూ నాకు నేను అలో అలో అని మీరు దొంగకి తేలు కొడితే మూసుకుని కూర్చోవాలి. మీరంతా దొంగలు, నేను తేలు, నేను కొడితే మీరు మూసుకుని కూర్చోవాలనే ఒక డైలాగ్ చెప్తారు. బట్ ద ఇన్ఫర్మేషన్ దట్ హీ గివ్స్, నాకు నా క్రెడిట్ కార్డ్ వచ్చి ఒకసారి స్టేట్మెంట్ చూసినప్పుడు సడన్గా 30,000 వచ్చి ఎక్కడో ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరిగింది. నేను ఫోన్ చేసి అడిగాను, నేను చేయలేదండి ఈ ట్రాన్సాక్షను, నేను ఫర్నిచర్ నేను కొనలేదు, ఇదేంది కాదు సార్, మీ క్రెడిట్ కార్డు మీరే యూజ్ చేసి ఉంటారని. సో ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. ఏటీఎంలో మనం డ్రా చేసేటప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు వచ్చి సర్ఛార్జ్ లాగా ఏదో వేస్తారు. మనం ఏదో 2 రూపాయలు 3 రూపాయలు అనుకుని వదిలేస్తాం. 20 లక్షల అకౌంట్లో 3 రూపాయలు కొట్టినోడు ఒక అతను ఉన్నాడు బాంబేలో, ఎన్ని కోట్లు సంపాదించాడో తెలియదు. సో ఇలాంటి విషయాలు ఈయనకి ఈ సినిమా ప్రారంభమైంది ఈయనకి నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్. బ్యాంకులో వచ్చి ఈయనకి 30,000 పోయింది. ఈయన పోయి అడిగాడు మేనేజర్ని, సార్ నాకు 30,000 పోయింది అకౌంట్ నుంచి, ఎంత అండి? 30,000 అటు కూర్చోవని చెప్పాడు. 30,000 కదా కూర్చోవాలి.
అది మామూలుగా రోజు కేసులు వస్తాయి, అది ఇట్స్ కామన్ థింగ్. అదే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిన కారణం వచ్చి ది కనెక్టెడ్ ఆడియన్స్లో 10 మంది అంటే 9 మంది వచ్చి అవును నా లైఫ్లో కూడా ఇది జరిగిందని ఒక విషయం. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ వన్ థింగ్, ఈయనతో నేను ఫస్ట్ ఫైట్ చేసేది నేను లైఫ్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాలో. నేను ఇతను వచ్చి చెప్పాడు, సార్ అర్జున్ సార్ వచ్చి విల్లన్గా అడుగుదామని, నువ్వు వెళ్ళి అడుగు, నేను నాకు మాత్రం నువ్వు చెప్పినట్టు ఆయన దగ్గర చెప్పమాక, ఆయన కొడితే నువ్వు తీసుకుని నువ్వు వెళ్ళిపో, నువ్వు పోయి కథ చెప్పండి. ఆయన కథ విని వెంటనే అర్జున్ సార్ వచ్చి 100% విల్ డూ ఇట్ అని చెప్పిండు. సి దస్ లైఫ్ ఇస్ కమ్ అ ఫుల్ సర్కిల్. నాకు నేను అష్ట డైరెక్టర్గా ఆయన దగ్గర పనిచేసి ఇవాళ ఆయనతో నేను ఒక సినిమాలో నటిస్తున్నానంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూమెంట్. అదే చెప్పాను, ఆయన చెప్పిందే ఇంతకుముందు చెప్పాను కదా, చాలా గర్వంగా ఉంది. ఇంత ఒక పెద్ద బాధ్యత గల ఒక పౌరుడిగా ఒక సిటిజన్గా మనోడు పెరిగాడంటే నిజంగా నిజంగా లేదు. ఎక్కడ ఒకరికొకరు ఇలా నిలబడితే నవ్వు వస్తుంది. బట్ వాళ్ళు ఇంకొకటి డైరెక్టరు మన వీళ్ళిద్దరు కలిసి నాకు ఒక మోసం చేశారు. ఫస్ట్ కథ చెప్పేటప్పుడు ఇలా ఉంటుంది అండి, తర్వాత ఫస్ట్ మీరు సమంత వీళ్ళంతా ఉన్నారన్నారు. నేను చాలా ఉంటుందని నాకు సమంత కాంబినేషన్ ఉంది, ఒక్క సీన్ కూడా పెట్టలేదు వీళ్ళు. సో అక్కడ అన్యాయం జరిగిందండి, అంతే మిగతా ఏం లేదు. ఇండస్ట్రీలో ఇట్ హ్యాస్ ద కెపాసిటీ ఫర్ ఆల్ ఫిల్మ్స్ టు బీ హిట్స్. సమంత గారు, రంగస్థలం మహానటి లాగా ఒక స్పెషల్ ఇమేజ్ తెచ్చే క్యారెక్టర్ అవుతుందా కంటిన్యూస్ అభిమన్యుడు కూడా? ఖచ్చితంగా, తమిళ రివ్యూస్ కూడా చూస్తే మిత్రన్ మా డైరెక్టర్ యూనో ఒక టైప్ కాస్ట్ హీరోయిన్ లాగే ఉండకుండా లైక్ ఒక మంచి నార్మల్ అమ్మాయి, నేను ఎలా మాట్లాడుతున్నాను అలాగే మాట్లాడుతుంది. లైక్ యూనో ఎక్స్ట్రా క్యూట్నెస్ ఎక్స్ట్రా బబ్లీనెస్ ఇవన్నీ కాకుండా ఒక వెరీ రియల్ గర్ల్ మనం తెలిసిన అమ్మాయిలాగే ఉంటుంది. సో నాకు అది చాలా నచ్చింది. హీరోయిన్స్కి అవకాశాలు తక్కువే ఇఫ్ టు షోకేస్ టాలెంట్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఇలాంటి డైరెక్టర్స్ వస్తున్నారు, ఇలాంటి అవకాశాలు వస్తుంది. నాకు ముఖ్యం కాదు, డైరెక్టర్ ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్గా కెమెరామెన్ కూడా వీళ్ళిద్దరు ఒక కాంబినేషన్ ఉంది, జార్జు సమంత. ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్. సో నేను జార్జ్ని పట్టేసుకున్నాను, ఇప్పుడు నేను సమంతని అడిగాను దయచేసి నా నెక్స్ట్ సినిమా మీరే చేయాలని అడుగుతున్నాను. ఇంకొక 2 హిట్లు ఇస్తే బాగుంటుంది కదా, మళ్ళీ ఒక 4-5 ఫ్లాప్లు ఇచ్చినప్పుడు కొంచెం సస్టైన్ అవుతుందా? అదే, వాట్ ఈస్ ప్రామిస్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డెలివర్డ్ ఎస్ వీ విల్ ఆల్ స్టాండ్. ఇది తమిళనాడు ప్రాబ్లము, ఇది తెలంగాణ ప్రాబ్లము, ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లం, కర్ణాటక ప్రాబ్లం అనేది కాకుండా ఇది మా జనాల ప్రాబ్లం. మనం వీఆర్ జస్ట్ డివైడెడ్ బై బౌండరీస్, దట్స్ ఆల్. వీఆర్ ఆల్ ఇన్ వన్ కంట్రీ. సో డెఫినెట్లీ ఎస్, వాట్ ఇస్ ప్రామిస్ షుడ్ బి డెలివర్డ్ కదా, తప్పకుండా వీ విల్ డెఫినెట్లీ వాయిస్ ఇట్. నేను మాత్రం కాదు, వీ విల్ ఆల్ వాయిస్ ఇట్ అవుట్.